ఇక్కడే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి హ్యావ్ అ క్యూఎండే విత్ మీడియా. అనిల్ గారు, డైరెక్టర్ గారు, ఒక మనిషిని ఒక మనిషి చంపటం అనేది దుర్మార్గం, చాలా నేరం. అట్లాంటిది ఒక మనిషిని ఇంకో మనిషి బలి ఇవ్వటం అనేది ఇంకా పెద్ద నేరం. అది చంపటం అనేది నేరం అయితే బలి ఇవ్వటం అనేది ఇంకా పెద్ద నేరం. కానీ మీ టీజర్లో బలి ఇవ్వటం తప్పు కాదు కదా అని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే తప్పే కదా, అందుకోసం అడిగాను. ఇది ఒక టీజర్ సార్, జస్ట్ ఐ వాంట్ టు టీజ్ ద థింగ్, నేను కంప్లీట్ చేయలేదు. దాని తర్వాత జరిగే సంభాషణ ఉంటుంది సినిమాలో, తెలుస్తుంది మనకి. అసలు అది రెండు ఒకటే, మనిషిని చంపటము తప్పే, బలివ్వటము తప్పే, పెద్ద తేడా ఉండదు. మరి సినిమాలో తప్పు లేదు, బలివ్వటం తప్పు లేదు ఎందుకు చెప్పారు? ఎక్కడ చెప్పాను సార్? చెప్పలేదు. ట్రైలర్లో, టీజర్లో, టీజర్లో అంటే అంటే ఇది జస్ట్ ద టీజర్ సార్, ఇందులో ఉండదు. సినిమా చూస్తే మీకు దానికి ఆన్సర్ దొరుకుతుంది, ఏం చెప్పామనేది అందులో ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా, ఇప్పుడు నేను ఏదో కొత్త థింగ్ చెప్పలేదు సార్. ఇప్పుడు ఈ బలి అనే కాన్సెప్ట్ గురించి తీసుకుంటే, నరబలి అనేది రీసెంట్గా కేరళలో ఒక 6 మంత్స్ బ్యాక్, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని కోసేసి నరబలి ఇచ్చి వండుకుని తిన్నారంట. ఇప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలు కూడా చేస్తారు, అబ్బాయిలు చేస్తారు, బ్యాగులో పెట్టి చూడబడి అన్ని టీవీలో చూస్తున్నాము. అవన్నీ ఇప్పుడు అవి పర్సనల్గా ఉన్న దాంతో మర్డర్స్ చేయటం వేరు సార్. ఇప్పుడు ఒక నరబలి కాన్సెప్ట్ మీద, వాళ్ళని చంపితే నాకు లంక బిందులు దొరుకుతాయి, లేకపోతే నాకు ఇక్కడ ఏదో గని దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ తోటి చంపటం వేరు సార్. ఇప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవన్నీ వస్తుంటే మనం ఈ మూసినాథ ప్రాంతాల్లో కూడా చూస్తాం, అక్కడ కూడా చిన్న ఏదో చేతపడి ముగ్గుల్లాగా వేసేసి ఒక చిన్నపిల్లల్ని బలి ఇవ్వటం కూడా రీసెంట్గానే, అంటే ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ బ్యాక్. ఇప్పుడు మీకు అంటే న్యూస్ అంతా మీకు బాగా తెలుసు కాబట్టి నరబలి కాన్సెప్ట్ బాగా ఉన్నాయి సార్, అంటే ఇది జరగట్లేదని కాదు. సో దాన్ని నేనేంటంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి దాన్ని అది తప్ప కాదనే సినిమాలో చూపిస్తాను నేను. అది ఏంటి, నేను ఎలా జస్టిఫై చేశాను అనేది మూవీలో చూస్తారు. కాకపోతే అది జరుగుతున్న కాన్సెప్ట్ని నేను తీసుకుని మూవీలో పెట్టడం జరిగింది. సో నిజంగా ఇప్పుడు మామూలుగా బలి అనే కాన్సెప్ట్ తీసుకుంటే, మామూలుగా మ్యాక్ వెళ్ళిపోయి ఒక కార్ కింద పడిపోతే ఎవరైనా మ్యాక్ చచ్చిపోయింది అది ఇదని అందరూ భయపడతారు. కానీ అసలు మామూలుగా ఇప్పుడు గుళ్ళ దగ్గర ఎక్కడైనా వెళ్తే బలి ఇవ్వంగానే వాళ్ళు ఒక పుణ్యకారణం చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు బలిస్తే అదే మ్యాక్ని. మీ సినిమాలు ఎవరిని బలిస్తున్నారు? సినిమాలో ఎవరిని, అది మీరు సినిమా చూస్తే తెలుసు, అదొక పెద్ద ట్విస్ట్ అండి. అసలు మామూలుగా చూస్తే తెలుస్తుంది. సరే, మా ఊరి పొలిమేర అది ఓటీటీలో వచ్చింది, ఆ ఫస్ట్ పార్ట్ వచ్చింది, అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ ఇప్పుడు థియేటర్ కూడా వస్తున్నారు. అయితే దాది ఓటీటీలో అనేది మీ ఓటీటీలో వచ్చినా కానీ దాని మీద కాంట్రవర్సీ వచ్చింది, డైలాగ్ విషయంలో కానీ సీన్స్ విషయంలో కానీ బాగా కాంట్రవర్సీ, మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు, బయట బాగా స్ప్రెడ్ అయింది అది. అయితే ఈ సినిమా ఓటీటీకి థియేటర్కి చాలా తేడా ఉంది. ఓటీటీలో సెన్సార్ లేదు కాబట్టి ఎవరు పడతారో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అవి కొంతమంది బయట స్పందిస్తున్నారు, కొన్ని అలా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ థియేటర్కి వచ్చేటప్పటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా మీరు చేశారు? యాక్చువల్గా అండి దాని గురించి నేను మాట్లాడాలంటే, నిజంగానే చాలామంది పులిమేర 1 రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఇంత బోల్డ్గా చేశారు, లేకపోతే ఏంటి ఇలాంటి పదాలు ఎందుకు, ఇలాంటి కస్ వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారు అలా అని చెప్పేసి నాకు చాలా మెసేజ్ రావడం జరిగింది, కొంతమంది తిట్టడం కూడా జరిగింది. సో నేనేంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను రెస్పాండ్ అయ్యాను. ఏంటి అంటే నేనేదో కొత్తగా అసందర్భంగా తీసుకొచ్చేసి కథలో పెట్టడం లాగా ఏం చేయలేదు సార్. అసలు మామూలుగా మీరు అందరు సినిమా చూస్తే నేను ఆ క్యారెక్టరైజేషన్స్ గురించి, ఆ బోల్డ్ సీన్స్ కూడా దానికి కథకి లింక్ ఉంటుంది సార్ దాని తర్వాత. సో వాటిని నేను ఎక్స్ప్లెయిన్, చాలామంది చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది, కొంతమందికి అసలు ఇలాంటి పదాలు ఎందుకు యూజ్ చేశారు, బూతులు ఎందుకు యూజ్ చేశారని. నేను తీసిందే ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక ఇద్దరు ఆటో డ్రైవర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండి వాళ్ళు మాట్లాడుకోవటం అలాగే ఉంటుంది, అండి అండి అని మాట్లాడుకోరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. సో అంత నేను ఒక రాగా తీయటం జరిగింది. సో అది మా సినిమాతో మొదలైంది, దాని తర్వాత అంతా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, తర్వాత విషయం. కాకపోతే అప్పట్లో కొంచెం మార్గదర్శకం గౌరవంగా ఫీల్ అవుతున్నారా స్టార్ట్ చేసినందుకు? గౌరవం కాదు సార్, అది ఏంటి అంటే అసలు బిగినింగ్లో లాక్డౌన్ వచ్చి 1 ఇయర్ ఆగిపోయినప్పుడు సినిమాలు అసలు థియేటర్లు రిలీజ్ అవుతాయా, రిలీజ్ లీజ్కి ఇచ్చేస్తారు ఓన్లీ ఓటీటీ అనే పరిస్థితుల్లో కష్టాలు పడుతూ ఒక చిన్న విలేజ్కి వెళ్ళి పర్మిషన్లు తీసుకుని షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ సినిమా ఇలా ఉంటే బాగుంటుంది ఎందుకు అనుకున్నామంటే ఏదో స్పెషల్ ఉండాలి.
ఏదో స్పెషల్ ఉండాలి. అంటే సినిమా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యం రాజేష్ సినిమా చూడాలంటే థియేటర్కి ఎవరారు, ఏదో స్పెషల్ అని చెప్పి చిన్న చిన్న వాడక భాషలో వాడేవి తప్ప బియాండ్ లిమిట్స్కి ఎక్కడికి వెళ్ళలేదు. అంటే మరీ కోస్తే పడిపోతుంది అలాంటి బుద్ధులేం లేవు. చిన్న వాడక భాషలో ప్రతి నీ ఫ్రెండ్తో నువ్వు కూడా రోజు మాట్లాడుతావు, ఫ్రెండ్ బార్లకు వచ్చినప్పుడు ఏరా దొబ్బే అన్నానికి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తా, అలాంటి వాడక భాష తప్ప వల్గర్గా లేదు. సో సినిమా చూస్తున్న ఎండింగ్ వస్తే మర్చిపోతాయి, ఎందుకంటే ఎండింగ్ అహో సినిమా ఇదన్నమాట తెలియడానికి అలా పెట్టారు అంతే. అంతే మీతోటి రాజేష్, సత్యం రాజేష్ సరే మీతోటి వచ్చిన కమెడియన్స్ అందరూ కూడా తర్వాత హీరోలుగా మారి సక్సెస్ కొట్టారు, తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్స్ వచ్చి మళ్ళీ యాసిడ్గా కామెడీ రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పొలిమేర వన్ కానీ ఇప్పుడు టూ కానీ ఇప్పుడు మీరు హీరోగా అయినట్టే మీరు ఈ సినిమాలతోటి. సో హీరోగా కంటిన్యూ చేస్తారా లేకపోతే మీ ముందు సీనియర్స్ కంప్లైంట్ చేసినట్టుగా తర్వాత మళ్ళీ వెనక్కు రావడం జరుగుతుందా, లేదా హీరోగా సెలెక్ట్ చేసి సినిమాలు చేస్తున్నారు? లేదన్నా, నువ్వు ఆలోచించు, ఇందులో నేను హీరో కాదు, ఇందులో క్యారెక్టర్ కదంటే సినిమా క్యారెక్టర్ నేను ఇచ్చిన ట్విస్ట్కి నేను హీరో అయిపోయాను తప్ప ఐఎమ్ నాట్ హీరో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో క్షణం సినిమా తీసుకుంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాను, ఇది ఒక డిఫరెంట్ రోల్. ఆనెస్ట్లీ సినిమాలో ఒక 30 డేస్ రోల్లో నాది 12-15 డేస్ క్యారెక్టర్ సినిమాలు, ఫస్ట్ పార్ట్ కానీ ఈ పార్ట్ కానీ ఎక్కువ కాదు అక్కడ కనిపిస్తుంది. నాది క్యారెక్టర్ పవర్ఫుల్ అయ్యేసరికి హీరో అనిపించింది, ఐఎమ్ నాట్ హీరో. అండ్ కమింగ్ టు ద క్యారెక్టర్స్కి వస్తే నేను క్యారెక్టర్సే చేస్తాను. నేను బతికేది ఆమె ఆర్టిస్ట్, ఆమె కమిడియన్ ఆర్ అన్ ఆర్టిస్ట్ ఏదో అనుకో, బట్ లీడ్ అనుకోవచ్చు కదా, ఇది లీడ్ క్యారెక్టర్. మధ్య మధ్యలో చిన్న ఆశ ఏంటంటే ఇది కొట్టే ఒక పావులో ఎక్కువ అడుగుదాం అంతే. ఇది తప్పన ఒక హిట్ అయిందంటే రోజు అడిగే 50 రూపాయలకి ఇంకా 10 పైసలు ఎక్కువ పడతాం అంతే తప్ప ఇది సెటిల్ అవ్వాలి అంటే ఏదో విధంగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం తప్ప హీరో కాదు. ఈ వయసులో హీరో అయి నేను ఏం చేయలేను. వచ్చిన 20 ఇయర్స్ వచ్చినప్పుడు చేస్తుంటే యస్ చిన్న హోపు చిన్న ప్లాన్ చిన్న సిక్స్ ప్యాక్ చిన్న ఫైట్ ఉండేది, ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు నీటు చక్కగా క్యారెక్టర్ చేసుకెళ్ళిపోతాను, క్యారెక్టర్స్ ఏనా అంతే. హీరోయిన్ ఎవరికి? కామాక్షి గారు, మీ మొదటి సినిమా బోల్డ్గా ఉందని ఆల్రెడీ అందరూ చెప్పారు, అది బాగా ప్రచారమైంది, మీకు మంచి వచ్చిందో చెడు వచ్చిందో మీకు తెలుసు, మళ్ళీ ఈ రెండో దాన్ని ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాట్ డు యు థింక్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్? పొలిమేర లేదండి, నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ప్రియురాలు. మలల తీరంలో డైరెక్టర్ జీవి రామరాజు గారితో చేశాను ఫస్ట్ ఫిల్మ్, అది సోనీ లిఫ్ట్లో ఉంది. మై సెకండ్ ఫిల్మ్ వాజ్ మా ఊరి పొలిమేర. అండ్ యా పొలిమేర అండ్ పొలిమేర 2 సేమ్ క్యారెక్టర్స్తో అదే కథ ముందుకెళ్తుంది కాబట్టి డెఫినెట్లీ లక్ష్మి క్యారెక్టర్ ఉండాలి మూవీలో. సో ఐ లైక్, నేను నాకు నచ్చి నేను చేశానని అంటే అంత ఆపర్చునిటీ లేదు. ఐఎమ్ న్యూ కమర్, ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ 2020 అండ్ నేను ఆడిషన్ ఇచ్చే ఈ క్యారెక్టర్ కూడా నన్ను చూస్ చేసుకున్నారు అనిల్ గారు. తర్వాత నాకు కంప్లీట్ నరేషన్ ఇచ్చారు. ఐ లవ్ ది స్క్రిప్ట్, యాజ్ సత్యం రాజేష్ గారు చెప్పినట్టు ఇది ఒక క్యారెక్టర్ మీద డ్రైవ్ అయ్యే స్టోరీ కాదు, ఇక్కడ స్టోరీయే హీరో, స్టోరీయే విలన్. సో మేమందరం అందులో పాత్రలు మాత్రమే. అండ్ హీ సా మీ ఇన్ ద క్యారెక్టర్ యాజ్ లక్ష్మి. అండ్ పార్ట్ 2లో కూడా క్యారెక్టర్ కంటిన్యూ అయింది. కృష్ణ గారు, అసలు మిమ్మల్ని అడగాలి దీనికి, నేను పొలిమేర పార్ట్ 1 సినిమాకి మీరు ప్రొడ్యూసర్ కాదు, అది ఓటీటీలో రిలీజ్ అయింది. సో దీన్ని మీరు పార్ట్ 2ని మీరు ప్రొడ్యూసర్ అయ్యారు, సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసినట్టున్నారు టీజర్లో కనిపించింది. సో ఈ సినిమాని మీరు ఎంచుకుని పార్ట్ 2కి మీరు ప్రొడ్యూసర్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అలాగే ఇది థియేటర్ వరకు, అది ఓటీటీ సినిమా కాదు, ఇది థియేటర్ తీసుకెళ్ళడానికి, ఎందుకంటే మీరు ఒక డిస్ట్రిబ్యూటరు, చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు, అలాగే ఎగ్జిబిటరు, థియేటర్స్ కూడా రిలీజ్ చేసిన ఎగ్జిబిటర్ అయ్యారు, ప్రొడ్యూసర్గా 2-3 సినిమాలు చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఫస్ట్ నేను లాస్ట్ మూవీ క్వశ్చన్ మార్క్ మూవీ చేశాము అదా శర్మ గారితో, అసలు అది ఏమి నచ్చలేదు. సో నేనే దాన్ని చేశాను, సినిమా ఫ్లాప్ అయింది, డబ్బులు అన్నీ పోయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ వీళ్ళది మా ఊరి పొలిమేర చూసినప్పుడు, నేనే చూసినేమో ఫస్ట్ ఓటీటీలో చూసి, అరే ఎంత మంచి ఆ సినిమా ఉంది, ఎంత మంచిగా తీసింది డైరెక్టర్, ఇలాంటి డైరెక్టర్ మాకు ఎందుకు దొరకడు అనే ఫీలింగ్ కలిగింది ఫస్ట్. సో అట్లా ఆయన్ని సంప్రదించడం జరిగింది. లక్కీగా ఏంటంటే వాళ్ళు కూడా సర్చ్ ఇన్ సర్చ్ ఆఫ్ ప్రొడ్యూసర్ అని ఉన్నారు. సో అలా ఈ మూవీ అనేది చేయడం జరిగింది. డైరెక్టర్ గారు,